మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో 8వ రోజు సిబిఐ విచారణ కొనసాగింది. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో సిబిఐ అధికారులు అనుమానితులను ప్రశ్నించారు. పులివెందులకు చెందిన వైసీపీ కార్యకర్త కిరణ్, సునీల్ కుమార్ల తండ్రి కృష్ణయ్యను విచారించారు. ఈ హత్య కేసులో అనుమానితులుగా ఉన్న వివేకా మాజీ కారు డ్రైవర్ దస్తగిరి, ఆయన ఇంట్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసిన ఇనాయతుల్లాతో పాటు కిరణ్, సునీల్లను సిబిఐ అధికారులు ఇప్పటికే పలుమార్లు ప్రశ్నించారు. సునీల్ కుమార్ వివేకాకు అత్యంత సన్నిహితుడిగా ఉండేవాడని పులివెందులలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో 2 రోజుల క్రితం సిబిఐ అధికారులు పులివెందుల్లోని అతడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ప్రశ్నించారు. దీంతో పాటు ఆదివారం వివేకా ఇంటిని కూడా 3 గంటల పాటు అధికారులు పరిశీలించారు.